classification of counter. Already manam counter introduction anedi mundu chapter lo chudadam jarigindi. Ippudu classification of counter anedi chuddam. So depending on the input clock pulse, counters are two types. First one is the asynchronous counter or ripple counter. Second one is the synchronous counter. So asynchronous counter, asynchronous counter ni ripple counter kuda antaru. Asynchronous counter ni ela design chestarante, only we are giving clock input to the first flip flop, second flip, first flip flop output is given to the second flip flop clock input, third second flip flop output is given to the third. Ante first flip flop ki maatrame manam clock pulse isthamu. First output anedi second clock input aitadi, second output anedi third clock input aitadi. Ila number of flip flops ni manam construction cheyadam jarugutundi. Ila ganaka construction chesthe aa counter ni emantaru, asynchronous counter ani antaru. So ఇప్పుడు చూడండి, ఇలా సర్కిల్ ఇచ్చి లారో మార్క్ చూపిస్తే ఇది నెగటివ్ ఎడ్జ్ క్లాక్ పల్స్. నెగటివ్ ఎడ్జ్ క్లాక్ పల్స్ అంటే ఓన్లీ నెగటివ్ ఎడ్జ్ క్లాక్ పల్స్ దగ్గర మాత్రమే కౌంట్ అనేది కౌంట్ అవుతుంది, ఆ చేంజింగ్ అనేది జరుగుతుంది. ఇది ఏమంటారు, జీరో. ఇది జీరో కదా, ఇదేంటి వన్, ఇది వన్ అంటే ఇదేంటి జీరో. దీన్ని ఏమంటారు అంటే పాజిటివ్ ఎడ్జ్ అంటారు. జీరో టు వన్ చేంజ్ అవుతుందేమో అది పాజిటివ్ ఎడ్జ్. 1 to 0 చేంజ్ అయితే ఏమంటారు, దీని ఏమంటారు అంటే నెగిటివ్ ఎడ్జ్ అంటారు. ఇది 1 to 0 చేంజ్ అవుతుంది కదా, సో దీన్ని నెగిటివ్ ఎడ్జ్ అంటారు. నెగిటివ్ ఎడ్జ్ క్లాక్ పల్స్ ఏమో ఇట్లా సర్కిల్ చూపించి ఇది జీరోకి వస్తుంది కదా, సో సర్కిల్ చూపిస్తారు. ఇలా పాజిటివ్ ఎడ్జ్ ఏమో ఓన్లీ ఇలా వన్ చూపిస్తారు. వన్ చూపిస్తే జీరో నుంచి వన్ కు వస్తుంది అనమాట పాజిటివ్ ఎడ్జ్ క్లాక్ పల్స్. ఇదేంటి నెగిటివ్ ఎడ్జ్ క్లాక్ పల్స్ ఎలా చూపిస్తారు, సర్కిల్ చూపిస్తారు. ఇక్కడ ఇక్కడ సర్కిల్ చూపించడం అంటే ఏంటి, నెగిటివ్ ఎడ్జ్ క్లాక్ పల్స్ అంటే నెగిటివ్ ఎడ్జ్ దగ్గర మాత్రమే ఫ్లిప్ ఫ్లాప్ అనేది వర్క్అవుట్ అవుతుంది. సో అసింక్రనస్ కౌంటర్ అయినా సింక్రనస్ కౌంటర్ అయినా క్లాక్ పల్స్ ఇండికేషన్ అనేది సేమ్. బట్ ఇక్కడ క్లాక్ ఇన్పుట్ అనేది ఓన్లీ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ ఇస్తాము, సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ అనేది థర్డ్ దానికి సెకండ్ దానికి, ఫస్ట్ అవుట్పుట్ సెకండ్ ఇన్పుట్, సెకండ్ అవుట్పుట్ థర్డ్ ఇన్పుట్. ఇలా కనుక ఇంప్లిమెంట్ చేస్తే దీన్ని అసింక్రనస్ కౌంటర్ అని అంటారు. ఈ అసింక్రనస్ కౌంటర్ అనేది సింపుల్ బట్ ఈజీ టు డిజైన్. ఈజీగా డిజైన్ చేయొచ్చు, సింపుల్గా ఉంటుంది, బట్ స్పీడ్ అనేది తగ్గుతుంది. దిస్ ఈజ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ది అసింక్రనస్ కౌంటర్. అసింక్రనస్ కౌంటర్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే స్పీడ్. ఎందుకు అంటే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అవుట్పుట్ ఇచ్చే వరకు ఇది వెయిట్ చేస్తుంది. అంటే వెయిట్ చేసింది అంటే ఇది కొంచెం డిలే ఉంటుంది. ఇలా నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఇంక్రీజ్ అయినాయి అనుకోండి, స్పీడ్ అనేది వెరీ లో అవుతుంది. దిస్ ఈజ్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ది అసింక్రనస్ కౌంటర్. బట్ అడ్వాంటేజెస్ ఏంటి, ఈజీగా డిజైన్ చేయొచ్చు. ఎనీ నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నా కూడా మనం ఈజీగా చేయొచ్చు. సో ఈ అసింక్రనస్ కౌంటర్లో ఆల్ ద ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ నాట్ క్లాక్డ్ సైమల్టేనియస్లీ. అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ కి క్లాక్ అనేది ఒకే టైం ఇవ్వట్లేదు కనుక అసింక్రనస్ కౌంటర్లో ఆల్ ద ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ నాట్ క్లాక్డ్ సైమల్టేనియస్లీ. ఒక అడ్వాంటేజ్ వన్ బిట్ స్పీడ్ అనేది లో. మనం ఎనీ నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది ఈజీ టు డిజైన్. దిస్ ఈస్ ద సింపుల్. దిస్ ఈస్ అబౌట్ అసింక్రనస్ కౌంటర్. నెక్స్ట్, ఇప్పుడు నేను డయాగ్రామ్ ఏం తీసుకున్నా, అసింక్రనస్ కౌంటర్లో మనం మాక్సిమం కౌంటర్లో జేకే ఫ్లిప్ ఫ్లాప్ టై చేసి వన్ ఇస్తాం. అంటే జేకే ఫ్లిప్ ఫ్లాప్ ని షార్ట్ చేసి వన్ ఇన్పుట్ ఇస్తే దాన్ని టీ ఫ్లిప్ ఫ్లాప్ కూడా అంటారు. అంటే మనం కౌంటర్ స్టడీ చేసేటప్పుడు మాక్సిమం జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఆర్ టీ ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేస్తాము, అదర్వైజ్ డీ ఫ్లిప్ ఫ్లాప్ కూడా యూజ్ చేస్తాము. ఎందుకు అంటే వన్ ఇన్పుట్ ఉన్నవే ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది కౌంటర్స్ లో. ఎందుకు, కౌంటర్ అంటే జస్ట్ కౌంట్ చేయడం కోసం, అంటే ఓన్లీ వన్ ఇన్పుట్ మాత్రమే ఉండాలి అది కౌంటర్. సో దిస్ ఇస్ అబౌట్ అసింక్రనస్. సింక్రనస్ కౌంటర్ అనేది దీనికి ఆపోజిట్. ఇక్కడ చూడండి, అసింక్రనస్ లో క్లాక్ ఇన్పుట్ ఓన్లీ ఫస్ట్ దానికి ఇచ్చినాం, ఫస్ట్ దాని అవుట్పుట్ సెకండ్ దాని ఇన్పుట్. ఇక్కడ క్లాక్ పల్స్ అనేది ఆల్ ద ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ క్లాక్ అవుట్ సైమల్టేనియస్లీ. ఇక్కడ ఏంటి, క్లాక్ పల్స్ అనేది అన్ని ఫ్లిప్ ఫ్లాప్ కి ఒకేసారి ఇస్తాం కాబట్టి ఆల్ ద ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ క్లాక్ అవుట్ సైమల్టేనియస్లీ. ఫస్ట్ బిట్. నెక్స్ట్, ఇప్పుడు అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ కి క్లాక్ పల్స్ అనేది ఒకేసారి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఏంటి, స్పీడ్ అనేది హై ఉంటుంది. ఎందుకంటే అన్ని ఎట్ ఏ టైంగా దాని వరకు అవి చేసుకుంటూ పోతాయి కాబట్టి ఒక దానికోసం వెయిట్ చేయ కాబట్టి స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్
If number of flip flops increase and number of bits increase and number of bits increase the clock pulse and the clock pulse lengthy the clock pulse number of flip flops increase synchronous counter and design and problem. So this is a disadvantage of the synchronous counter. In the speed low, number of flip flops increase problem. So next, the output ki the first flip flop output ki second flip flop input ka anedi relation untadi. Ikkada enti there is no relation between the flip flops, only clock maatrame relation untadi. Ikkada chudandi, ikkada 3 bits 3 flip flop iskunnante enta varaku count chestadante 2 power 3 equal to 8 counts varaku count చేస్తది. ఒక్కొక్క flip flop ఎందుకు యూస్ చేస్తాం? Flip flop is used to store either 1 or 0. This is about classification of the counters. So counters అనేవి two type, synchronous asynchronous. Asynchronous లేని output of one flip flop is given to the next flip flop. ఇది గుర్తు పెట్టుకోండి. Synchronous counter లో all the flip flop clock అనేది ఒకేసారి పడే జరుగుతుంది, output కి relation ఉండదు.